చూసి వరవలేక జరుగుతున్న రేపు మనం చేసినవి కానీ సంక్షేమ పథకాలు అన్నీ కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా చూసి తట్టుకోలేక వచ్చే ఎన్నికల్లో పరాజయం తప్పదు అన్న ఒక భయంతో ఒక దిగ ఈ యొక్క ఇటువంటి చర్యలకి పాల్పడటం జరుగుతుంది. అసలు మనం చూస్తే అసలు ఈ విషయంలో ఎటువంటి ఆధారాలు లేకుండా మరి నేను 16 నెలల్లో జైల్లో ఉన్నాను, కనీసం 16 రోజులైనా చంద్రబాబును జైల్లో పెట్టాలి అనే ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క ఈ స్కామ్ని క్రియేట్ చేయడం జరిగింది.